తయారు నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా, ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాండింగ్ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, గణేశం ఫుల్ మిల్స్ అన్న పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే ఫుల్ మిల్స్ ఎట్టేస్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కట్టాడు మీ బాబు? ఏంటి, ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. నా వల్ల కాదు. సెంటర్ వారు సమర్థించు చైర్మన్ మొగుడు రాసలేదు. నేడే గొప్ప విడుదల. సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో వేద్దామని. ఒరే కంపులు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా? నీకు పొలిటికల్ నాలెడ్జ్ తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ ఇదిగా, ఒరిజినల్ డివిడీలు విసిడీలు ఇంకా మా దగ్గర వచ్చాడు. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరు వెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? నా జీతంతో ఆడుకోవచ్చు. ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్స్ తీసుకుంటా. ఇంకేం డిమాండ్స్? నాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు, ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అండి ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ ట్యూ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసేనా సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తాను. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్న, ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవ్యాసాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి పోయిపోయాను. రే గప్పురు, నా బావగారు ఎంతకడికి వచ్చాడు? రేపు ఎలక్షన్ లో ఓటు వేయమని అడగడానికి వచ్చారండి. అవును, మీరే స్వయంగా మా హోటల్కి వచ్చారు. ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్. అవును, మీ హోటల్ ఏం బాగుంటది? మంగతాయారండి. అది కదా టిఫిన్. అయ్యి బాబోయ్, మీరు మా హోటల్లో టిఫిన్ చేస్తారా? చేయను, తింటాను. ఇడ్లీ ఉందా? అవునండి. కాకపోతే వాళ్ళకి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. మీరు వడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్ కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయల? నువ్వు కంగారు పడకు, మీకందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు. అందరికి తక్కువ, నాకు ఎక్కువ. ఏంటి బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. రెండు పూరీలు 600? మా రేటు మాది, ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఏ రాజు కూడా హోటల్ తింటాను. వెళ్ళండి వెళ్ళండి, అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 2000 రూపాయలు. పిల్లి షాపు పంపించేస్తారా? అయితే డజన్ ఇస్తాను నీకెందుకు? ఏంట్రా వేలా కొలవా? ఊరందరికో రేటు నాకో రేటునా? మొన్న బండి బాబు చేయించుకుంటాను, 1000 రూపాయలు ఇవ్వండి అంటే వడ్డీ అని చెప్పారు. ఎంత రీజనబుల్ గా 20 చెప్పాను. అంతే ఎందుకండి బాబు అంటే ఏమన్నారు? నా వడ్డీ నా ఇష్టం, కావాలంటే తీసుకో లేకుంటే పా అన్నాను. ఇది అంతే, ఇష్టమైతే తీసుకోలేదప్పా. ఆంటి పళ్ళు ఆంటి పళ్ళు. ఏం కావాలండి? ఎంత? 1250. అబ్బా చీపే, మీ అబ్బా అంతా కోడబలుకు నాటకాలు ఆడతారా? చెప్తా మీ పని. ఐడియా పక్కనే టిఫిన్ చేసి